పుష్కరకాల పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధనం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు, 4 సంవత్సరాల 3 నెలల 4 రోజుల పరిపాలనలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత, ఉద్యమ సారథి చొల్లకుట్ల చంద్రశేఖరరావు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని తెలంగాణ అసెంబ్లీని రద్దు చేశారు. తను ముందు నుంచి అనుకున్నట్టుగానే అనుకున్నదే చేసి ప్రజలను మైండ్ సెట్ చేసి ముందస్తు ఎన్నికలు కావు అంటూనే ముందస్తు ఎన్నికల వైపు ప్రజలను తీసుకెళ్లారు. ఈ సందర్భంలో ఈరోజు జరిగిన ఒక నాటకీయ పరిణామంలో 1:30 కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం, 4.5 నిమిషాల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ రద్దు చేయడం, ఆ తర్వాత గవర్నర్ కలవడం, గవర్నర్ నరసింహన్ గారు యథావిధిగా మంత్రివర్గ సిఫార్సును ఆమోదించడం, ఆ తదుపరి ప్రగతి భవన్ టు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడినటువంటి తెలంగాణ అసెంబ్లీని ఈరోజు రద్దు చేసిన తర్వాత ప్రగతి భవన్కు వెళ్ళడం, ప్రగతి భవన్ నుంచి అక్కడ చర్చలు జరుపుకున్న తర్వాత మంత్రివర్గంతో కూడి అపధర్మ ముఖ్యమంత్రిగా, అపధర్మ మంత్రులుగా తెలంగాణ భవన్కు చేరుకొని అక్కడి నుంచి అసలు ఈ తెలంగాణ అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏమిటి, తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గానికి ఏ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది, ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలు ఏమిటి అన్న విషయాలపై మీడియాకు సవివరంగా వివరిస్తూ, దశాబ్దాల కాలంగా ఈ తెలంగాణ రాష్ట్రం బానిస పాలనలో మగ్గిపోయిందని, ఈ సందర్భంలో ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను తాము సమర్థవంతంగా తిప్పికొట్టి ప్రజలిచ్చిన ఆశీర్వాదంతో తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ప్రతి ఒక్కరి ఆశీర్వాదమే మాకు కొండంత బలమన్న ఒక నమ్మకంతోనే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి, ఇవి ముందస్తు ఎన్నికలు ఎంత మాత్రము కావు, ప్రజల ఆశీర్వాదం కోరుతూ మెజారిటీ స్థానాలు ఉన్నప్పటికీ కూడా ఒక సాహసోపేతంగా తమకు పదవీ కాంక్షలంటూ లేకుండా ముందస్తుని అభివృద్ధి చేయగలుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాము సాధించుకున్న ఈ ప్రభుత్వంలో ఆర్థిక ప్రగతి కూడా 17.17 నుంచి 21.96% పెరగడం పట్ల నిజంగా ఇది ఒక గొప్ప విజయమని, తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విషయానికి వస్తే రైతు బంధు, రైతు బీమా లాంటి సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటిగా అనేకమైన సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించి తమను ముందుకు నడిపిస్తున్న క్రమంలోనే ఈ అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికల వైపు వెళ్తున్నామని, రేపు హుస్నాబాద్లో జరిగే బహిరంగ సభకు ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతున్నామని, రాబోయే ప్రభుత్వం మనదే, రాబోయే ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం తాము మరింతగా పాటు పడతామని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. అందరూ అనుకున్నట్టుగానే ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 105 స్థానాలను తాను ఏకపక్షంగా ప్రకటించేశారు. అభ్యర్థుల విషయంలో కేవలం ఒక 5 ఎమ్మెల్యేలను మినహాయిస్తే మిగతా స్థానాలన్నింటిలోనూ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంలో మన జగిత్యాల నియోజకవర్గం నుంచి డాక్టర్ సంజయ్ కుమార్, ధర్మపురి నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యథాతథంగా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభ్యర్థులందరినీ యథాస్థానంలో నియామకం చేసి అభ్యర్థులను ప్రకటించడం పట్ల ఆయా నియోజకవర్గాల ప్రజలు ఇక ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. థ్యాంక్ యూ.